తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని రాజు మహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని రాజు మహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండా ఎగురవేశారు. అలాగే గీతా అప్సర థియేటర్ సమీపంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మణేశ్వరరావు, క్వారీ సెంటర్లలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు కొయ్యల రమణ, మొటమాటి సత్యనారాయణ, మూలగొయ్యి ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్లు మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, లలితానగర్ మెయిన్ రోడ్ వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కాశీ నవీన్ కుమార్, పుష్కరాల రేవులో వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ బుడ్డిగ రాధా పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాలు పంచారు. మీడియా వారందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర. మద్రాసీలుగా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది. అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం, తెలుగువాడి యొక్క సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బలహీన వర్గాలు అన్నవాళ్ళు రాజకీయంలో రావడం, నాలుగు గోడల మధ్యన జరిగే రాజకీయం, క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్యన జరిగే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలకే బియ్యం, ఇలాగ అనేకమైన పెన్షన్, ఇలాంటి అనేకమైన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకి జవాబీదారంగా ఉండాలని, ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాగా మన దేశానికే తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు. ఈరోజు అలాంటి ఒక పార్టీ, ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లే బాధ్యత వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఈరోజు 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఇది రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం, వాడవాడలో ఒక పండగ కింద జరుపుకుంటా ఉన్నారు. మార్పు మొదలైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అవసరాన్ని ప్రతి సామాజిక వర్గం వారు గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ 6 ద్వారా కానీ, బీసీ డిక్లరేషన్ ద్వారా కానీ అనేకమైన కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మైత్రిని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఈరోజు అదే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తెలుగువాడు ఎక్కడైనా కనబడితే మీ రాజధాని ఏంట్రా అని చెప్పి హేళన చేసే పరిస్థితి వస్తూ ఉంది. తెలుగువాడు ఎక్కడ కనబడినా మీ రోడ్లు ఏంట్రా అని చెప్పి హేళన చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడు అన్నగానే హేళన చేసే పరిస్థితులు వస్తూ ఉంది. మళ్ళా చరిత్రను తిరగరాయాలి. తెలుగువాడి సత్తా ఏమిటో చాటాలి. అది తప్పనిసరిగా ముమ్మాటిగా తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుద్దని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఆ ఆలోచనతో తెలుగుదేశం బీజేపీ జనసేన ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా జనసేన వారు, బీజేపీ వారు అందరూ కూడా కలిసికట్టుగా జెండాను ఏదైతే ఆవిష్కరించుకొని వాడవాడల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భవిష్యత్ తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క మైత్రిని స్వాగతించండి. తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చున్నామో, ఏదైతే మీకు సంక్షేమ పరంగా మాట ఇచ్చున్నామో 100కి 100 రూపాయలు అది అమలు చేస్తాం. తప్పకుండా రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.